హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం పొటాటో బోండా చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. వర్షాలు పడుతున్నాయి కదా, ఇలాంటప్పుడు తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద కూడా బాగుంటుంది. కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసాను చూడండి, ఎక్కువ వేయలేదు. 2 స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను కదా, 1 పెద్ద ఆనియను ఇదిగోండి ముక్కలుగా కోసుకోండి, 1 2 పచ్చిమిర్చి చిన్నగా తరిపేసుకోండి. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, దీంట్లో కరివేపాకు 3 రెమ్మలు ఇవి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, బాగుంటాయి. దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్, 1 హాఫ్ స్పూను పసుపు, 1 ఆనియన్స్ బాగా వేగుతున్నాయి కదా. ఈలోపు మనం మెత్తగా ఉడికించుకునే బంగాళాదుంపల్ని ఇలా మ్యాష్ చేసుకోండి. చూసారు కదా, ఇవి నేను 4 దుంపలు తీసుకున్నాను. 4 దుంపల్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. స్మూత్గా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఇలా మ్యాష్ చేసుకోండి. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, దీంట్లో మనం ఇప్పుడు ఈ పొటాటో పేస్ట్ని వేద్దాం. ఇది మనం మెత్తగా చేసుకున్నాం కదా, ఇలా వేయండి. ఇలా వేసి ఇది బాగా 1-2 నిమిషాలు కలిపితే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ఉన్న కారం ఈ సాల్ట్ అంతా ఈ పేస్ట్కి పట్టేటట్టు 2 మినిట్స్ ఇలా వేయించుకుందాం. ఆనియన్స్ అంతా కలాలి. ఇలాగ బాగా 2 మినిట్స్ కలుపుకుందాం. ఇవి ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు 1 పావు స్పూన్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. గరం మసాలా పౌడరు 1 పావు స్పూను, 1 స్పూను బటర్ ఉంటే వేయండి, ఉంటే వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలాక 1 మినిట్ ఇలా కలుపుదాం. కలిపి పక్కకు తీసుకుందాం. ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు మనం ఇది పక్కకు దించుకొని ఇలాగ 1 ప్లేట్లో వేసుకోండి. చల్లార్తుంది. మనం ఇది ఉండల్లా చేసుకోవాలి కాబట్టి కొంచెం ప్లేట్లో వేసుకుంటే చల్లగా అవుతుంది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పొయ్యి మీద ఆయిల్ పెట్టండి. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఈలోపు ఇది మనం చల్లారి పెట్టుకుందాం. ఆయిల్ మరిగేలోపు బ్యాటర్ తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఇది దోశ బ్యాటర్. రోజు ఇడ్లీ దోశ వేసుకుంటాం కదా, దాని బదులు మనం ఈ దోశ బ్యాటర్ తోటే ఇది పొటాటో బోండా చేసుకుంటున్నాం. దోశ బ్యాటర్ కొంచెం ఇలా చిక్కగా ఉండాలి. ఇది తెలుసు కదా, గ్లాసుడు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం. ఈ నానబెట్టి రుబ్బిన తర్వాత పులుస్తుంది కదా, మార్నింగ్కి ఇలాగ వస్తుంది. అది ఈ బ్యాటర్ మన ఇంట్లో ఉంటుంది కదా, అదే దోశ బ్యాటర్. ఇది వాటర్ ఎక్కువ వేయకండి, కొంచెం ఆ మొత్తం చిక్కగా ఉండాలి. టేస్ట్కి తగినంత 1 పావు స్పూన్ వేయండి సరిపోతుంది సాల్ట్.
ఇది బాగా కలుపుకుందాం. అది బ్యాటర్ రెడీ అవుతుంది. ఇది పక్కన ఉంచుకుందాం. చూసారు కదా, ఆయిల్ కూడా ఇక్కడ మరుగుతుంది. ఈలోకి మనం ఇలా ఉండలు చేసుకుందాం. ఆయిల్ కొంచెం హైలో పెట్టుకుందాం. ఈలోపు మనం చూసారు ఇలా రౌండ్గా ఇదంతా మనం ఇలా ఉండలు చేసుకోవాలి. చల్లారుతుంది ఇలాగా. ఇదంతా కూడా ఇలా ఉండలు చేసుకుందాం. మనం చేసి ఉంచుకున్నాం కదా, ఈ ఉండలను ఇలా తీసుకొని ఇగో ఈ బ్యాటర్లో ఇలాగ వేయాలి. ఆయిల్ మరిగింది ఇలా చూసారా, ఇలా చేసి ఇలాగ ఆయిల్లో వేయండి. ఇలాగ మనం అన్నీ వేసుకుందాం. ఒక్కొక్కటి పీస్ వేసుకుంటే బాగుంటుంది. నెమ్మది వేస్తే బాగానే ఉంటాయి. ఇవ్వండి ఇలాగా మనకు వేసుకుందాం. వేగుతుంటాయి ఇలాగా చూసారా, వేగుతున్నప్పుడు ఇవ్వండి ఇలా కొంచెం తిరగేయండి. ఇలాగా 1 మినిట్ వేయించామంటే వేగుతాయి బాగా. రెడ్గా కావాలంటే రెడ్గా కొంచెం మీడియంలో మంట పెట్టుకోండి. చూసారు కదా వేగుతున్నాయి, చూసారు కదా వేగాయి అంతా బాగా వేగాయి. అయ్యా ఇది ఇలాగా టిష్యూ పేపర్ ఉంటే దాని మీద వేయండి. ఆయిల్ ఎక్కువ లాగదు, ఇది చాలా బాగా ఉంటాయి ఆలు బొమ్మలు. ఇంకా మిగిలిన కూడా వేసుకుందాం. చూసారు కదా ఇలాగ అన్నీ వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇది బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. వీటికి చట్నీ కావాలంటే పల్లీల చట్నీ కానీ టమాటో చట్నీ కానీ పెట్టుకోవచ్చు. కానీ ఇందులో మనం అన్నీ వేసాం కదా, పొటాటో ఉన్నాయి కాబట్టి ఏవి అక్కర్లేదు, అలాగే తినేయచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరినట్టు ఉన్నాయి కదా, వేడివేడి ఆలు బోండా రెడీ అయింది. ఇవి ఉదయం బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి చేసి పెట్టండి, ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా. మనం ఆ దోశ బ్యాటర్ తోటే కొంచెం శ్రమ తీసుకొని చేస్తే చాలా టేస్ట్ అయినా టిఫిను బోండా రెడీ అయింది. చూడండి మా మనవరాలు అప్పుడే అడుగుతుంది నానమ్మ బోండా రెడీ అయిందని, విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.